మీరు చెప్తున్నారు ఫ్యాక్టరీల గురించి చెప్తున్నారు పారిశ్రామికీకరణ అభివృద్ధికి సంకేతాలు కానీ పర్యావరణవేత్తలు చాలా సందర్భాల్లో వాటిని అడ్డుకుంటూ ఉంటారు ముఖ్యంగా పర్యావరణవేత్తలు అభివృద్ధికి ఆటంకాలుగా ప్రజలు భావిస్తున్న పరిస్థితి వచ్చింది ఎలా చూడాలి ఇది మొట్టమొదటి అంటే 87-86 నుంచే మనకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మనము పారిశ్రామిక కాలుష్యం పైన ఉద్యమాలు మొదలైనవి అటు డాక్టర్ కిషన్ రావు గారు కానీ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు కానీ మిగతా అందరు కూడా దీనికి డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మొట్టమొదటి దశల్లో ఏముండింది అని అంటే పొగ వస్తున్న గొట్టం పారిశ్రామిక గొట్టం ఒక అభివృద్ధికి చిహ్నం అన్నారు ఇప్పుడు అదే పొగ రాని పారిశ్రామిక గొట్టం అభివృద్ధికి చిహ్నం అంటున్నాం మరి ఏ విధంగా ఈ ఆలోచన దృక్పథం మారింది ఆలోచన చేయాలి చాలా మటుకు ప్రపంచంలో చాలా అభివృద్ధులు జరిగాయి దీన్ని కేవలం ఏమనుకున్నారు అని అంటే ఒక అభివృద్ధికి వీళ్ళు అడ్డం పడుతున్నారు అన్నారు అభివృద్ధి అంటే ఈ విధంగానే జరుగుతుందా అభివృద్ధి అంటే ఒక ప్రణాళిక అవసరం లేదా చాలా ముఖ్యమైన నేను ఒక కేస్ స్టడీ చెప్తాను మీకు పారిశ్రామికవేత్త ఇది మనకు ఇక్రిసాట్ ఏదైతే డ్రైల్యాండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 3500 హెక్టర్స్ భూమిని ప్రభుత్వం ఇచ్చింది అన్ని మెంబర్ కంట్రీస్ యుఎన్ మెంబర్ కంట్రీస్ దీనికి డొనేషన్స్ ఇస్తూ దీన్ని నిలబెట్టాయి అంటే మెట్ట ప్రాంతంలో వ్యవసాయ రీసెర్చ్ చేయడానికి మరి ప్రభుత్వం ఏం చేసింది ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పక్కనే వాల్రో అనే పెస్టిసైడ్ తయారు చేసే కంపెనీకి శాంక్షన్ చేసింది మరి శాంక్షన్ చేసే ముందు దీని విషవాయువులు ఎటువైపు వెళ్తాయి ఇది అసలు విషవాయువులు వదులుతుందా అన్నది స్టడీ చేయాలి కదా మరి ఆ స్టడీ ఏమీ లేకుండా నువ్వు ఒక ఫ్యాక్టరీ వస్తే ఏదో డబ్బులు వస్తాయి అన్న ఆనందపడిపోతూ శాంక్షన్ చేశావు ఏమైంది ఒక 10-15 ఏళ్ళు కింద మీద పడే అగ్రిశాట్లో ఆ రీసెర్చ్ చేశారు దాన్ని ఎంటమాలజీ రీసెర్చ్ అంటారు వీడు ఫ్యాక్టరీ నుంచి వచ్చే విషవాయువులతో ఏమైంది వాళ్ళు మొక్కలకి పురుగు పట్టకుండా వేసే మందులు పనిచేయకుండా పోయింది ఏమైంది ఆఖరికి ఇక్రిసాట్ బోర్డు ఒక నిర్ణయం తీసుకొని ఆ రీసెర్చ్ని మన రాష్ట్రం మన దేశం నుంచే తొలగించి ఆఫ్రికాలో పెట్టింది మెట్ట ప్రాంతంలో జరిగే పరిశోధనలు మనం లూజ్ అయ్యామా